క్రీస్తుతో ద్వారా ఆయన పునర్జీవితులను చేశాను. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. సోదరులారా, దేవుని కృప అపారం, మన పట్ల ఆయన ప్రేమ అమితము. కనుకనే అపరాధం వలన ఆధ్యాత్మికంగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేశాను. దేవుని కృప వలననే మీరు రక్షింపబడితిరి. క్రీస్తు యేసుతో ఐక్యము పొందుట వలన ఆయనతో పాటు మనలను పునర్జీవులను చేసి పరలోకములో ఆయనతో పాటు కూర్చున్న చేశాను. క్రీస్తు ద్వారా మన యందు ఆయన ప్రదర్శించిన ప్రేమ వలన క్రీస్తు యేసు మనందు తన అనుగ్రహం వైభవము ఎన్నిలో నిదర్శన రూపంగా రాబోయే యుగములకు ప్రదర్శించను. ఏలైనా విశ్వాసం ద్వారా దేవుని వరము వరమని మీరు రక్షింపబడితే అది మీ స్వయం కృతము కాదు, దేవుని వరమే. అది మీరు చేసిన కృషి ఫలితం కాదు. కనుక మీరు గొప్పలు చెప్పుకున్నకు ఇక ఏమీనూ లేవు. మనం దేవుని ఫలితము మూలముగా చేయబడిన వారం. క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను. ఆయన అట్టి జీవితమును మన కొరకై సిద్ధపరిచి ఉంచెను. ఇది ప్రభువాదు.